చనిపోయినాక మీకు ఇమ్మీడియట్లీ వచ్చిందా ఇన్ఫర్మేషన్ పేపర్లో వచ్చిందమ్మ అందరికి అప్పుడే తెలిసింది చూసుకున్నారా వెళ్ళి చూసాం డెడ్ బాడీనా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే సరళ షార్ట్ డెడ్ పోలీస్ ఇన్ఫార్మర్ సరళ షార్ట్ డెడ్ అనేది ఒక ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ చూసింది ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతిలో సరళ హత్య అని అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశారు మేము చంపేసాం సరళ ఇన్ఫార్మర్ సరళ వచ్చింది మా దగ్గర అనేది దాని రిజల్ట్ అది నెక్స్ట్ డే ఇమీడియట్గా ఆ రోజు జరిగింది మధ్యాహ్నం చూసాము ఆ రోజు ఈవినింగ్ ఏం చేయాలని ఏడుస్తున్నారు అందరూ నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ వాళ్ళు వచ్చారు లోకల్ ఎస్పీ గారు పంపించారు ఒక సిఐ గారిని వాళ్ళు వచ్చి మాట్లాడి ఎంక్వైరీ చేస్తే నిజమే ఇన్సిడెంట్ డెడ్ బాడీ ఫోటో కూడా రిలీజ్ చేశారు అది కూడా కరెక్టే నేను కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సార్ నేనే వెళ్ళాను ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాం ఇక్కడ మన హ్యూమన్ రైట్స్ నాల్గోపాల్ గారు ఉన్నారు అప్పుడు ఆయన కలిసాం తర్వాత నేను నిజామాబాద్ కూడా వెళ్ళాను అక్కడ తెలిసిన అడ్వకేట్ ఎవరో ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాం కానీ ఎందుకో ఆ రోజున్న ప్రిహెన్షన్స్ ఆ కండిషన్స్లో నేను అక్కడ ఎస్పీ గారిని కలవలేకపోయాను ఆ రోజు ఆయన ఆ ఎస్పీ ఎవరో కాదు మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి రెడ్డి సార్ ఉన్నారు అక్కడ ఆయన కలవలేకపోయాను ఇంకా అంటే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయింది సరళ సరళ కన్ఫర్మ్ అయింది విషయం కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు తప్పైంది మాది పొరపాటు అయింది శంకరన్న తొందరపడ్డారు అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ ఆమెను మేము ఓన్ చేసుకోలేకపోయాం పొరపాటు జరిగింది అనేది ఇచ్చారు సారీ చెప్పారు ఫ్యామిలీకి పబ్లిక్ కూడా చనిపోయి చంపేసి దానం చేసిన తర్వాతే స్టేట్మెంట్ బయటకు చంపేసి ఫోటో తీసిన తర్వాత ఫోటో విట్నెస్ కోసం పెట్టుకుంటారు కదా వాళ్ళు కూడా తీసి ఉంటారు దానం చేశారు అక్కడ హీరోసిన్ పోసేసి ఆ ఏరియాలో దానం చేశారట ఆ రోజు ఇది అటానే అంటే నేను చూడలేదు కాబట్టి చేశారు అని నేను చెప్పలేను ప్రతిదీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంతా కూడా మన ఈయన వేణు డైరెక్టర్ ఎంక్వైరీ చేసుకున్నారు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ ఆయన చే ఆయన ఆ ఆయనకి ఎక్కువ అవగాహన ఉందని నాకు అనిపించింది సినిమా కోసం కొన్ని మార్క్స్ కొన్ని విషయాలు అంటే నిజంగా కూడా ఈ ఇన్సిడెంట్ సరళది హండ్రెడ్ పర్సెంట్ దానికంటే ముందు జరిగిన ఇన్సిడెంట్ సినిమాలో చూపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి సడన్ అటాక్స్ పోలీస్ అటాక్స్ చేయడము వీళ్ళు వెళ్ళడము ఇలా రకరకాలుగా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఆ టైంలో అలా జరిగి ఉన్న వాస్తవ అని చెప్పేసి నిన్న ఒక మా నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చున్నారు జంపన్న గారు సాక్షిలో ఆయన చెప్పారు సరళ ఇన్సిడెంట్ ఈజ్ బేసిక్ సినిమాకిది అది కరెక్ట్ జరిగింది నిజమే తప్పు ఒప్పుకున్నాం మేము ఆ రోజు దానికంటే ముందు ఆ తీసిన సీక్వెన్షియల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో ఆ వాతావరణంలో అలా జరిగిన వాస్తవ సంఘటనలే అని చెప్పాడు ఆయన మెయిన్ స్టోరీ సరళ మిగతా చూపించిన కూడా అంటే మరి సినిమా చూడాలంటే చూసే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రావాలి సినిమా సినిమా కలవలేకపోయారు అవునమ్మా ఏమన్నా కలవాలి ఏమైనా తెలుసుకోవాలి అని ఎక్కడన్నా ఒక చిన్న ఇది ఉందా ఉంది అమ్మ తప్పకుండా ఉంటుంది మనసులో ఎప్పుడు ఉంటుంది కానీ ఇది నక్సల్స్ ఇష్యూ జరిగింది అప్పుడు ఒక రకంగా మేమేమో ఏ సంబంధం లేకుండా ఉన్నాం నాకు ఎప్పుడు ఏ సంబంధాలు లేవు మేము అంటే మన బ్రతుకు బ్రతుకుతరు ఎలా కెరీర్ ఎలా మన ఫ్యూచర్ మన పిల్లలు ఈ లైఫ్లో దీంట్లో చేసుకుంటూ వచ్చినాం ఎప్పుడైనా అనిపించింది కూడా మధ్యలో ఒకసారి నేను వేరే సందర్భంలో ఒక వేరే మిత్రుడితో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను నా పర్సనల్ పని కాదు ఇంకొక మిత్రుడితో డీజీపీ గారి ఎదురుగా వెళ్ళాము ఒక రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడచ్చు ఒక వన్ టూ ఇయర్స్ ముందు అనుకుంటా కానీ నేను అప్పుడు కూడా ఆయనకు గుర్తు చేయలేదు ఆయన గుర్తుపట్టకపోవచ్చు మర్చిపోయినారేమో నేను తెలియదు కదా ఆయనకి ఇప్పుడు ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు కలుస్తాను ఏదో ఒక రోజు సార్తో మాట్లాడతాను అడుగుతాను మాట్లాడతాను ఆయన చాలా మంచివారు అక్కడ మంచి ఎస్పీ అని చెప్పేసి కూడా అంటుంటారు అప్పుడు కూడా నేను కలవలేకపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు ఆ రోజు భయంతో కావచ్చు చిన్న ఏజ్ నాది ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు చదువుతుంది సెకండ్ ఇయర్ ఆ ఏజ్లో ఆప్రహెన్షన్ భయం కూడా ఉంటుంది కంపల్సరీగా పోలీసు నాకు తెలియదు కదా నేను పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ అప్పుడే లోకల్ ఖమ్మం ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారు నేను చిన్నవాడిని కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి అడిగేవాళ్ళు ఇంటికి ఎందుకు జరిగింది ఇప్పుడు మీరన్నీ అడిగిన క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు కూడా అడిగేవాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్పాను ఆ రోజైనా అయినా ఆ తర్వాత హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా తీసుకెళ్ళాను టూ త్రీ టైమ్స్ తీసుకెళ్ళాను ఆఫీసు చాలాసార్లు అడుగుతామా మా తమ్ముడు ఈ ఆఫీస్ ఇదేనారా నేను ఒకసారి తీసుకొచ్చారు అన్నప్పుడు ఏమడిగారు అప్పుడు తీసుకొచ్చి దీని గురించి ఎంక్వైరీ చేస్తాం కదా ఎలా జరిగింది ఎందుకు వెళ్ళి ఉంటుంది మళ్ళీ మీకు మధ్యలో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఎవరైనా కాంటాక్ట్ చేస్తే చెప్పండి జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా అవన్నీ అడిగేవాడు అడిగితే చెప్పాను ఏదో నాకు ఇన్ఫామ్ చేస్తాం సార్ మాకేమైనా ఇబ్బంది మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా చెప్పని చెప్పేవాడు మిమ్మల్ని ఎవరైనా అన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇన్ఫామ్ చేయండి అని చెప్పారు అప్పుడు మీకు అప్పుడు మీది చిన్న ఏజీ అవునమ్మా ఒక థర్టీ ఫైవ్ డేస్లో అంతా జరిగిన దాంట్లో ఆమె చంపబడింది ఇన్ఫార్మర్ అనే పని ఇప్పుడు నక్సల్స్ మీద ఎక్కడన్నా ఒక సన్న తెర కోపం వచ్చిందా చంపిన టైంలో చాలా కోపంగా అనిపించింది చాలా కోపం ఉండేది చంపిన శంకరన్న అంటే కూడా ఇంకా కోపం ఉండేది అంటే నక్సల్స్ మీద కోపం అనేది కదా వాళ్ళు మంచి పని చేస్తున్నారని ఒక ఒపీనియన్లో ఉండేవాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఇంట్లో ఉండేది కదా బేసికల్గా అప్పుడు నక్సల్స్ అంటే కోపం నాకేం ఉండేది కాదు వాళ్ళు మంచి పని కోసమే చేస్తున్నారు అని ఒక తాట్లో ఉంటారు చంపినప్పుడు కోపంగా ఉంది ఇట్లా చేస్తారా వీళ్ళు అంటే అందులో పనిచేసే వాళ్ళంతా మంచి నిజాయితీ పరుల ఇలా పనికిరాని ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళని కోపం ఉండేది అన్న ఇలా చేశారంటే పర్సనల్గా ఆయన మీద కొంచెం కోపం ఉంటుంది తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ మా చెల్లిని చంపేశారు కదా నిన్ను కూడా పోలీసులు చంపేశారులే ఏజ్ ఇక్కడ మోహన్ రావు గారు బేసిక్గా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నాన్నగారు అనేదన్న ఇన్ఫార్మర్ అనేది సరే వాళ్ళు షన్గా చూసి అమ్మాయి ఆ పేరెంట్స్ చూసో ఫిజిక్ చూసో అనుకుని ఉంటారు కానీ ఒక్కసారి కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీ నేపథ్యం ఏందని తెలుసుకునే ప్రయత్నం కొంచెం కూడా చేయాలి అంటే వీళ్ళకు ఈ లింక్ సిస్టమ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఆ ప్రయత్నం ఏం చేయలేకపోయా వాళ్ళప్పుడు మేము మేము ఫస్ట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి అంటున్న క్వశ్చన్ అదే మెయిన్ తను అడిగితే చెప్పలేనంత చిన్న వయసు కాదు ఏ విషయం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కానీ ఫ్యామిలీ గురించి మా నేపథ్యం గురించి మేము ఎక్కడ ఉంటాం తను ఏం చదువుతుంది ఎందులో పనిచేస్తుంది ఎక్కడ చదువుతుంది ఆ పీడిఎస్సీలో పిల్లలతో నేను తిరుగుతున్న ఆర్గనైజేషన్లో కూడా చెప్పింది తను ఇన్ని చెప్పిన తర్వాత ఒక్క పీడిఎస్సీ ఆర్గనైషన్లో తిరుగుతుంది న్యూడెమోక్రాసీకి సంబంధం ఉంది మేము ఇన్ఫార్మర్ అనుకుంటున్నామనే ఆలోచనలు వీళ్ళకి వచ్చి ఉంటాయేమో అవి ఉండొచ్చు కానీ దానికంటే ముందు ఇన్ని విషయాలు చెప్పింది ఫ్యామిలీ మా అన్నయ్య మా మా ఇద్దరు అన్నలు ఉన్నారు ఇలా మా నాన్న మా అమ్మ అక్క ఇన్ని చెప్పిన తర్వాత ఇంటికి ఎవరైనా పంపించవచ్చు లేదా ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని ఎవరైనా ఇచ్చి ఇంటికి పంపించేయచ్చు ఏది చేయలేదు చేయకుండా చాలా ఫాస్ట్గా అబ్రప్ట్గా నిర్ణయం తీసుకొని ఒక అమ్మాయిని చంపేశారు మర్డర్ చేశారు చంపడం అంటే మర్డర్ చేశారు ఆ రోజు మేము మొదటి నుంచి అడుగుతుంది అదే ఎవరు అడిగినా ఆ రోజుల్లో మీడియా లేదమ్మా ఎవరిని అడగాలి కొంతమంది కొన్ని ఒకటి మీడియాలో మాట్లాడారు చెప్పాం కానీ ఇప్పుడు ఈ సినిమాతో ఇష్యూ బయటకు వచ్చింది అయితే అట్లా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఉద్యమం మీద పీపుల్స్ ఆర్ పార్టీ మీద మేము ఎప్పుడు అగనిస్ట్గా కామెంట్ చేయలేదు చేయడం కూడా ఇది